హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ అయితే ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి మనకు ప్రకటన అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ధరణి వినతుల పరిష్కార ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా సీసీఎల్ఏ నుండి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు బదిలీ అయినటువంటి దస్త్రాలపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం పరిశీలన ప్రక్రియ అయితే చేపట్టింది. అదేవిధంగా కార్యాలయ స్థాయిలో పరిశీలన చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటున్నారు. అదేవిధంగా అనంతరం సమగ్ర నివేదికను ఆర్డీఓ కలెక్టర్లకు అందజేయనున్నారు. మూడు జిల్లాల్లో ధరణి అర్జీల పరిష్కారానికి 200కు పైగా ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులైతే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మునుగోడు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న తహసీల్దార్ నరేంద్ర సిబ్బంది, గ్రామ స్థాయిలో భూముల వివాద పరిష్కారంలో చురుగ్గా ఉండే విఆర్ఓ అండ్ విఆర్ఏ వ్యవస్థ అయితే రద్దు కావడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినటువంటి మండల అండ్ ప్రత్యేక బృందాలను ఇబ్బందులు అయితే ఎదురుతున్నాయి. దీనికి సంబంధించి మరో కొన్ని తహసీల్దార్ కార్యాలయాలు కూడా దసరాల పంపిణీలో జాప్యం నెలకొనగా, రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఇటీవల కొంతమంది అధికారులు బదిలీ కావడంతో కూడా కొంత అయోమయం అయితే నెలకొంది. అదేవిధంగా ఈ నెల 9 వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుండగా సోమవారం నుండి ఈ ప్రక్రియలో మరింత వేగమైతే పుంజుకుంటుందని సంబంధిత వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా మూడు జిల్లాల్లో గతేడాదిగా డిసెంబరు ఆఖరి వరకు సుమారుగా 38,000కు పైగా అర్జీలు నమోదు కాగా, అదేవిధంగా జనవరి ఫిబ్రవరిలో మరో 5,000కు పైగా అర్జీలు వచ్చాయని తెలిసింది. అయితే వీటిని తొలుత స్థాయిలోనే పరిశీలించి తహసీల్దార్ అండ్ ఆర్డీఓ నివేదిక ద్వారా కలెక్టర్లకు దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలలోని పేర్లు, ఆధార్ నెంబర్లకు చరవాణి నెంబర్లు మార్పు తదితర వాటిపై తహసీల్దార్ పరిధిలోనే పరిష్కారం లభించే విధంగా చర్యలు, మార్గదర్శకాలు కూడా జారీ చేసిన, అదేవిధంగా ఇంకా తహసీల్దార్లకు లాగిన్ అప్పగించకపోవడంతో కొంత జాప్యం అయితే నెలకొందని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అదేవిధంగా అందుబాటులో లేని కొన్ని దస్త్రాల గురించి కూడా, కృష్ణా అండ్ వాటికి సంబంధించిన పట్టి ప్రాంతాలపై దేవరకొండ, నాగార్జున సాగర్, మిరియాలగూడ హుజూర్నగర్లోని నియోజకవర్గాల్లో వివాదంలో ఉన్నటువంటి రెవెన్యూ అటవీ భూములపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించే క్రమంలో పాత దస్త్రాలను పెతకగా కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అవి అందుబాటులో లేవని అయితే తెలిసింది. ఇలాంటి అర్జీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది నివేదించారు. 1-2 రోజుల్లో వీటిపై కూడా ఆదేశాలు అయితే రానున్నాయి. మరో 2 రోజుల్లో వీటిపై ఆదేశాలు రానున్నాయి కాబట్టి మరోవైపు 2014కు ముందు కాస్రా పహాణీలతో పాటు మిగిలినటువంటి పత్రాలు అందుబాటులో ఉన్నా కొన్ని చోట్ల వివరాలు సరిగ్గా కనిపించకపోవడం, 2014 అనంతరం కొన్ని చోట్ల మాన్యువల్ పహాణీలు కూడా అందుబాటులో లేకపోవడం, ప్రత్యేక బృందాలకు అర్జీల పరిష్కారంలో ఇక్కడున్నటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. తొలి దశలో దస్త్రాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అనంతరం జిల్లా అండ్ ఉన్నతాధికారుల ఆదేశంతో వాటిని పరిష్కరించేలా కసరత్తు అయితే ఈ విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు డ్రైవ్ మాత్రం ఈ సోమవారం నుంచి మంచిగా స్పీడప్ అయితే చేరున్నారు. దీనికి సంబంధించి అందరూ మీరు అర్థం చేసుకుని మీకు సంబంధించి మీకు ఏమైనా ఇలాంటి దరఖాస్తులు మీరు పెట్టినట్టయితే మీరు కూడా ఒకసారి మీరు సాల్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో రైతుల కోసం, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.